దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీరు చూస్తున్నారు ప్రియులు సంపత్ కుమార్ గారిని, నన్ను. మా చేతుల్లో రెండు మట్టితో తయారు చేసినటువంటి పాత్రలు ఉన్నాయి. ఒకసారి వీటి గురించి చెబుతాను. మేము ఇరువురం కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబి నుండి షార్జా ఒక మీటింగ్లో ప్రసంగం చేయడానికని బయలుదేరాం. మార్గ మధ్యంలో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇసుక ఎడారులే, ఎక్కడా కూడా మంచినీళ్లు దొరికే అవకాశం కూడా లేని ప్రాంతం అది. ఆ ప్రాంతంలో బయట చాలా వేడిగా ఉంది. మేము ఏసీ వేసుకుని ఆ కారులో చాలా సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఉన్నాము. మా ఇరువురికి మార్గ మధ్యంలో కాఫీ త్రాగాలి అని అనిపించింది. మేము అనుకునే లోపలనే అక్కడ షార్జా మసీదు దగ్గర ఒక టీ కాఫీ దొరికేటువంటి ఒక షాప్ కనిపించింది. ఆ షాప్కి మేము వెళ్ళాము, అక్కడ కాఫీ ఆర్డర్ చెప్పాము. మేము కాఫీ ఆర్డర్ చెప్పిన తర్వాత మా చేతికి ఆ షాప్ వారు రెండు మట్టి పాత్రలతో కూడినటువంటి కాఫీ మాకు అందించారు. ఆ మట్టి పాత్రలతో మేము కాఫీ త్రాగుతూ ఒక ఆలోచన వచ్చింది. యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి దేవుడు ఆయన తనకు తాను కుమ్మరితో పోల్చుకున్నాడు. అక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని గమనిస్తే ఇజ్రాయేలుని మరి మంటితో పోల్చి కుమ్మరిగా తనకు తాను పోల్చుకున్నాడు. ఈ మానవులందరూ కూడా నేల మంటితోటి తయారు చేయబడినటువంటి మట్టి పాత్రలు. ఈ మట్టి పాత్రలకు రూపమిచ్చింది ఎవరంటే మన ప్రభు అయినటువంటి దేవుడే. ఈ మట్టి పాత్రలలో ఆ కాఫీ వేయడం వల్ల మాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రతి చోట ఈ విధంగా మట్టి పాత్రలతో ఇవ్వరు. మేము ఆ మట్టి పాత్రలతో త్రాగుతున్నప్పుడు దేవదేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. మన దేవుడు మనల్ని ప్రేమించి ఒక్కొక్కరిని ఒక్కొక్క తలాంతుతో ఒక్కొక్క విధంగా తయారు చేశాడు. ఇదిగో మేము పట్టుకున్నామే, ఇవి కాఫీ త్రాగడానికి తయారు చేసినటువంటి మట్టి పాత్రలు. అదే మట్టితో కూజాలు తయారు చేసి ఉంటాడు కుమ్మరి. అదే మట్టితో కుండలు తయారు చేసి ఉంటాడు కుమ్మరి. అదే మట్టితో ఎన్నో రకాలైనటువంటి పరికరాలను తయారు చేస్తుంటాడు. దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పని కోసం తయారు చేశాడు. మనకు ఇవ్వబడినటువంటి పనిని మనం గమనించి దేవునికి మహిమకరంగా ఉండాలి అన్నది వాస్తవం కదా, గమనించారా? థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క మహాకృపను బట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబి నుండి మేము షార్జా మీదుగా పుజారా వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో బ్రదర్ సంపత్ కుమార్ గారు మరియు నేను ఇక్కడ కాఫీ త్రాగుదామని ఆగాం. ఇక్కడ షార్జా దగ్గరలో ఉన్న మాస్క్ పేరు ఏంటండి? షార్జా మాస్క్. షార్జా మాస్క్ దగ్గరలో ఒక కాఫీ షాప్ దగ్గర, పెట్రోల్ స్టేషన్ దగ్గర కాఫీ షాప్ ఆగాం. ఈ కాఫీ షాప్లో మేము ఈ మట్టి గ్లాసుల్లో ఈ యొక్క కాఫీ త్రాగుతున్నాం. భారతదేశంలో ఈ మట్టి పాత్రలకు ఉండేటువంటి విలువ చాలా విలువ కలిగినటువంటి పాత్రలు ఇవి. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ రావడం, అనేక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, జంతువులు మనం వాడినటువంటి ప్లాస్టిక్ తినడం వల్ల అవన్నీ కూడా ఆరోగ్యం పాడు చేయడం జరుగుతోంది. అయితే ఈ మట్టి పాత్రల ద్వారా మేము త్రాగడాన్ని బట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా ఉందండి సంపత్ కుమార్ గారు? చాలా బాగుంది. ఓకే, ఇది మనకి ఇండియాలో వెస్ట్ బెంగాల్ కలకత్తాలో మాత్రమే దొరుకుతుందండి. ఈ మట్టి కుండలు, మట్టి పాత్రలో కాఫీ ఇవ్వడం అక్కడ మాత్రమే, టీ కాఫీలు అక్కడే ఇస్తారు. ఓకే, నేను వెస్ట్ బెంగాల్లో చూశాను, మళ్ళీ యూఏఈలో షార్జాలో చూడడమే జరిగింది. ఓకే, ఒకసారి రాష్ట్ర గేమ్లో కూడా తాగిన గుర్తు. రైట్. అయితే నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇసుక ఎడారే కనిపిస్తుంది. అవునండి. మరి మట్టి పాత్రలో వీళ్ళు దిగుమతి చేసుకున్నారంటారా? అయ్యి ఉండొచ్చు అండి. అయ్యి ఉండొచ్చు. రైట్. ఓకే, ఎనీహౌ ఈ ప్రాంతంలో ఉన్న షార్జా, ఈ పుజారా ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించాలి. ఈ కాఫీ షాప్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి రక్షించును గాక. ఆమేన్.